కలెక్టర్ సంతకంతో కూడిన పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వైకాపా ఆధ్వర్యంలో గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ మహానేత వైఎస్ హయాంలో జీవో 44ను తీసుకువచ్చి పేదలందరికీ ప్రయోజనం కల్పించారన్నారు. ఇప్పుడేమో మరో జీవోను తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. పట్టాల్లో ఎలాంటి షరతులు లేకుండా కలెక్టర్ సంతకంతో కూడిన పట్టాలు అందజేయాలన్నారు. జీవోలతో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని, దీనిపై వైకాపా పోరాటం సాగిస్తుందన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ చేతన్ కు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిప్పల్ దేవన్ రెడ్డి, పరదేశి, బొట్టు నరసింహ పాత్రుడు, నిర్మల రెడ్డి, చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. 1994 డిసెంబరు నెలలో వచ్చేటువంటి గాజువాక హౌస్ కమిటీ పరిధి నేటికి 19 సంవత్సరాలు పూర్తవుతుంది. 20 సంవత్సరాలు అడుగుపెట్టినా సరే 4 ఎమ్మెల్యేలు నేటికి మారి 1 సంవత్సరంలోనే 5 ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. ఇంత ప్రజలకి అసంతృప్తికరమైన పట్టాలు ఇచ్చి, ప్రజలకి ఆందోళనకరమైన పట్టాలు ఇచ్చి, ఎప్పుడో 40-50 ఏళ్ళ కిందట కొనుక్కున్న భూములకి నాడు భూములు కొనేటప్పుడు బానోజీరావుకి వంతరుడు పేమెంట్ కట్టి సుమారు 40-50 ఏళ్ళ సంవత్సరాల నుంచి స్థానికంగా నివాసాలు ఏర్పరచుకుంటూ ఇక్కడ ఉంటున్న ప్రజలకి అనేక రకమైన ఇబ్బందులు పెట్టి పట్టాల ద్వారా మళ్ళీ ప్రజలకు ఇచ్చే పట్టాలని, మోసపూతమైన పట్టాలని, జీవో నెంబర్ 44 వైఎస్ రాజశేఖర్ గారు ఇచ్చిన పట్ట ఆ రోజు అందరికి కూడా ఆమోదించిన పట్ట, ఆ పట్టాలు ఈరోజు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఆ పట్టాల మీద లోన్లు వస్తున్నాయి, ఆ పట్టాలు అమ్ముకుంటే ప్రజలకి ఆపదల కష్టాలు కూడా తీరుతున్నాయి. ఇదే రోజు ఇప్పుడు వస్తున్న గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇస్తున్న పట్టాలు, 2 సంవత్సరాల కింద ఇచ్చే పట్టాలు, కనీసం ఆ పట్ట ద్వారా నాలుగు తీసుకొని చేయదలుచుకుని కూడా పనిలేని పట్ట, అటువంటి ఆంక్షలు పెట్టారు గవర్నమెంట్ వారు. కనుక ఆ ఆంక్షలన్నీ ఎత్తివేయాలి, జీవో 44 మళ్ళీ అమలు చేయాలి. జీవో 44 ప్రకారంగా పట్టాలు ఇస్తే బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతుంది. ఈ ఒక మహాపట్నం ఎంత ఎదగడానికి కూడా తోడ్పడుతుంది. ఎందుకంటే సామాన్యులు